హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో చాలామంది ఎంతో కష్టపడుతూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. అయితే అందులో కొంతమంది సోమరులు కూడా ఉంటారు. అంటే పని అయిపోవాలి కానీ వాళ్ళకి సోమరితనం వల్ల పని చేయలేకపోతారు. ఎవరో ఒకరికి అప్పు చెప్పడం లేకపోతే సోమరితనంతో బద్దగించడం ఈ విధంగా చేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో మీకు పనుల్లో అంత లేజీగా ఉండే వాళ్ళని చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నంబర్ 9 ఫ్రెండ్స్, ఎక్కడన్నా అగ్ని ప్రమాదం జరిగితే అక్కడికి ఫైర్ ఇంజన్ వెంటనే పిలవడం జరుగుతుంది. అలాగే వాటిలో చేసే పని వాళ్ళని రియల్ లైఫ్ హీరోస్ అనవచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత కష్టపడి ఫైర్ ఇంజన్తో ఫైర్ ఆపడం చేస్తూ ఉంటారు కాబట్టి. అయితే ఈ ఫైర్ ఇంజన్లో ఫైర్ మ్యాన్స్ ఉంటారు కదా, వీళ్ళల్లో సోమరితనం వాళ్ళు ఉంటారంటే మీరు నమ్ముతారా? ఇదిగో ఈయన ఆ విధంగానే ఉన్నాడు. ఈ జీనియస్ ఫైర్ ఫైటర్ ఏం చేశారంటే చైర్ మీద కూర్చుని మరీ దా మంటల్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. చూసారా ఎంత ధీమాగానో ఎంత దర్జాగానో వాటిని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ తను కష్టపడితే తాగడానికి పక్కన వాటర్ బాటిల్ను కూడా పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇటువంటి వాటిల్ని చూస్తే సెల్యూట్ చేయాలని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సోమరతనానికి అండ్ వాళ్ళు చేసే పనులకి నవ్వు వస్తుంది కాబట్టి. నంబర్ 8 ఫ్రెండ్స్, మనం రోడ్డు మీద చూసినప్పుడు ఇటువంటి గీతలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అంటే ఇవి దేనికి సూచనో మీకు తెలిసిందే. అంటే అటువైపు వెళ్ళే వాళ్ళు ఆ రూట్లో వెళ్తూ ఉండాలి, ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళు ఈ రూట్లో వెళ్తూ ఉండాలి అండ్ అంటే ఆ లైన్ని క్రాస్ చేయకూడదు అన్నట్లుగా అవి పెడుతూ ఉంటారు. ఈ మార్క్స్ని పెట్టడానికి ఏ మిషన్ యూజ్ చేస్తారో చూద్దాం. ఈ విధంగా రోడ్స్కి అయితే లైన్స్ వేస్తూ ఉంటారు. కానీ వీటికి సంబంధించిన బద్దగస్తు నిపుణుడు చూపించబోతున్నాను. అయితే ఇందులో ఒక వర్కర్ రోడ్ మీద పెయింట్ వేస్తూ ఉండగా అంతకు ముందు రోజుల క్రితమే ఒక జంతువు చనిపోయింది. కానీ దాన్ని పక్కకు తీయకుండా, పోనీ తీయకపోతే తీయకపోయాడు, పక్క నుంచన్నా వేయొచ్చు కదా, దాని మీద నుంచే ఆ పెయింట్ వేయడం జరిగింది. చూసారా ఇంతని ఎంత సోమరితనం కలిగిన వాడో అర్థమవుతుంది. సోమరితనం మీన్స్ ఎంత లేజినెస్ కలవాడో అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళకి క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది. నంబర్ 7 ఫ్రెండ్స్, అందరూ ఫ్రూట్స్ తినడం చాలా మంచిది, ఫ్రూట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి అని చెబుతూ ఉంటారు కదా. ప్రతిరోజు ఒకటి కానీ రెండు కానీ ఫ్రూట్స్ని తీసుకోవడం చాలా మంచిదని కూడా చెబుతూ ఉంటారు కదా. అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మార్కెట్లో సేల్ చేసేటప్పుడు కొన్ని ఫ్రూట్స్కి ఇలా స్టిక్కర్స్ అంటించడం జరుగుతుంది. వాటిని కొంతమంది తీసి తినడం జరుగుతుంది. కానీ ఇక్కడ మీకు చూపించే ఆయన ఏ విధంగా తింటున్నారో ఇప్పుడు చూద్దాం. ఇదిగో చూడండి, ఈ విధంగా స్టిక్కర్ ఉన్న ప్లేస్లో తినడం మానేసి మిగిలినదంతా తిన్నాడు. అంటే ఈయన ఎంత సోమరితనంతో ఉన్నాడో మీరే అర్థం చేసుకోవచ్చు. నంబర్ 6 మనం వాహనాలు నడవాలంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇది మన భారతదేశంలో పెట్రోల్ వేయడానికి కానీ డీజిల్ వేయడానికి కానీ మనుషులు ఉంటారు. కానీ వేరే దేశాల్లో చూస్తే అక్కడ మనకి మనమే వేసుకుంటూ ఉండాలి. అయితే ఈ సిచ్యువేషన్లో కొంతమంది బద్దకస్తులు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇక్కడ చూడండి ఈయన ఏ విధంగా పెట్రోల్ నింపుతున్నారు. అంటే కారు నుంచి బయటకు కూడా దగ్గలైనంత బద్దకం ఉందన్నమాట. నంబర్ 5 ఫ్రెండ్స్, మనం ఎక్కువగా సూపర్ బజార్ అండ్ మార్కెట్స్లో ట్రైన్ టికెట్స్ తీసుకునేటప్పుడు లైన్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ లైన్లో నుంచుని విసుక పుడుతూ ఉంటుంది. అది ఏ విధంగా మెయింటైన్ చేయాలో ఇటువంటి జీనియస్ పర్సన్స్ని చూసి నేర్చుకోవచ్చు. వీళ్ళు ఏ విధంగా చేశారో ఇప్పుడు చూద్దాం. అంటే వీళ్ళు లైన్లో నుంచోవడానికి బదులుగా వాళ్ళ స్లిప్పర్స్ని ఆ లైన్లో పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఎంత లేజినెస్ ఫెలోసో అర్థమవుతుంది. కానీ ఇది జీనియస్కి సంబంధించిన విషయంలో కూడా అప్రిషియేట్ చేయొచ్చు. నంబర్ 4 ఫ్రెండ్స్, మనం అందరం ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటాం, ఏదొకటి తింటూ ఉంటాం. కానీ ఈ విధంగా తినేటప్పుడు మనకి చాలా ప్లేట్స్ అవుతూ ఉంటాయి అండ్ చాలా డిషెస్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా వీటిని క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా పని ఉంటుంది. అయితే ఇక్కడ మీకు చూపిస్తున్న ఒక పర్సన్ని చూడండి, తిని ఏం చేశాడంటే ఆ ప్లేట్ని కడగడానికి ఇబ్బంది కలుగుతుందని ఆ లేజినెస్తో ఆ ప్లేట్కి ఒక కవర్ని తొడిగాడు. ఆ ప్లేట్ కవర్ని తొడగడం వల్ల అది కూడా కడగనవసరం లేదన్నంత ఉద్దేశంతో తను ఆ విధంగా చేశాడు. సో చూసారా ఇది చాలా జీనియస్ వర్క్ అని కూడా చెప్పొచ్చు. నంబర్ 3 ఫ్రెండ్స్, సినిమా టికెట్స్ తీసుకోవడానికి కానీ అండ్ ట్రైన్ టికెట్స్ తీసుకోవడానికి కానీ ఇందాక మీకు చెప్పిన విధంగానే లైన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.
అయితే ఈ లైన్స్ మెయింటైన్ చేయడంలో ఇందాక చెప్పింది ఒక రకమైతే ఇది ఇంకొక రకమైన తెలివితేటలు. ఈమె చూడండి బర్గర్ని ఆర్డర్ చేసింది. ఆ బర్గర్ని తీసుకోవడానికి లైన్లో ఒక చైన్ వేసుకుని కూర్చోవడం జరిగింది. చూసారా ఈవిడ ఎంత జీనియస్ అని చెప్పాలో లేకపోతే ఎంత లేజినెస్ పర్సన్ అని చెప్పాలో అర్థం కావట్లేదు. నెంబర్ 2, ఫ్రెండ్స్, సామాన్యంగా టీవీ చూసేటప్పుడు ఒక్కొక్కసారి రిమోట్ని ఏదో ఒక చోట పెట్టి మర్చిపోతూ ఉంటాం. అయితే అది దూరంలో ఉందంటే ఇంకా తీయడానికి చాలా కొంచెం బద్ధకం ఇస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా చేయొచ్చని కొంతమంది మేధావులు చెప్పడం జరుగుతుంది. చూడండి వాళ్ళు టీవీని ఏ విధంగా క్యారీ చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఈజీగా ఉండడానికి వాళ్ళ కాళ్ళ దగ్గర కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే ఇదొక విషయం. అయితే ఇదిని చూడండి, ల్యాప్టాప్ని ఏ విధంగా బెండ్ చేసి తను చూస్తున్నాడో. సో వీళ్ళు మేధావులకే మేధావులు అని చెప్పవచ్చు. నెంబర్ 1, ఫ్రెండ్స్, మనం డస్ట్బిన్ని ఎప్పుడైనా సరే డస్ట్బిన్ కలెక్ట్ చేసి ఆ తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఒక పెద్ద డస్ట్బిన్ దగ్గర వేస్తూ ఉంటాం. దాన్ని తీసుకువెళ్ళడానికి సర్వీస్ మ్యాన్స్ వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇక్కడ మనం చూపిస్తున్న ఒక బద్ధకస్తుని చూడండి. ఈయన డస్ట్బిన్ తీసుకెళ్ళడానికి ఎంత ఆలోచన చేశాడు, తన కార్ని వేసుకుని డస్ట్బిన్ ఏ విధంగా క్యారీ చేస్తూ తీసుకొస్తున్నాడు. ఇతనికి సెల్యూట్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారుగా, ఇది ఈరోజు మన వీడియో. మీకు ఈ లేజినెస్ పీపుల్ అండ్ మేధావులు నచ్చినట్టున్నారు, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇటువంటి వీడియోస్ ప్రమోషన్కి అయితే వెళ్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్, బై బై.